రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజన సంక్షేమ హాస్టల్లో ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హులైన డైలీ వైస్ వర్కర్లందర్నీ క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేసిన యాదగిరి నరసింహ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజన సంక్షేమ హాస్టల్లో ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హులైన డైలీ వైస్ వర్కర్లందర్నీ క్రమబద్ధీకరించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు యాదగిరి నరసింహ డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నల్గొండ జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న డైలీ వైస్ వర్కర్లంతా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెగ్యులైజేషన్కు అర్హులు కాని వారందరినీ టైం స్కేల్ 30% చెల్లించాలని కోరారు. అవుట్సోర్సింగ్ విధానం తమకు వర్తింపచేయొద్దని ఆరోగ్య బీమా ఆరోగ్య కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ సమయంలో రావాల్సిన 6 నెలల వేతనాన్ని వెంటనే చెల్లించాలని స్త్రీలకు ప్రసూతి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు జయ ప్రధాన కార్యదర్శి దేవ్ సింగ్ ట్రెజరర్ నాగరాజు ఆంజనేయులు సురేందర్ దేవి పద్మ సునీత తదితరులు పాల్గొన్నారు. వెట్టి చాకరీ చేస్తున్నాం. ఉదయం 6 గంటల నుంచి నైట్ 8 గంటల వరకు దాదాపుగా 14 నుంచి 15 గంటలు మేము పనిచేస్తున్నప్పటికీ మాకు కొన్ని జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాకు ఒక్కో రకంగా వేతనాలు ఇస్తున్నాం. మమ్మల్ని అందరినీ మేము తక్షణమే రెగ్యులర్ చేయమని అడుగుతున్నాం తప్ప మిమ్మల్ని ఏం అడగట్లేదు. అసెంబ్లీ సాక్షిగా మీరు ప్రతి ఒక్కరికి ట్రెజర్ నుంచి జీతాలు ఇస్తున్న ప్రతి ఒక్కరికి బీఆర్సీ ప్రకటిస్తామని చెప్పారు, బీఆర్సీ వస్తుందని చెప్పారు, బీఆర్సీ ఇస్తామని చెప్పారు. కానీ నేటికి కూడా మా డైలీ వేజ్ వర్కర్స్కి బీఆర్సీ అందడం లేదు. వస్తున్న జీతం కూడా మాకు 11,000 వస్తుంది. 14 నుంచి 15 గంటలు పనిచేస్తే 11,000 జీతం, అది కూడా మన తెలంగాణ ప్రభుత్వ వ్యయంలో రావడం మరి ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఇంకోటి ఏది ఉండదని మేము అనుకుంటున్నాం. అందుకే దయచేసి బేషరతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డైలీ వేజ్ వర్కర్లు అందరినీ తక్షణమే రెగ్యులర్ చేసి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కానీ మేము వేడుకుంటాం. అయ్యా కేసీఆర్ గారు, కేసీఆర్ గారు మాకు జీతాలు రావట్లేదు. ఇప్పుడు 8 నెలల జీతాలు లేవు. మా పరిస్థితి ఎట్లా? మా పిల్లలకి నీకు ఓటేసింది దేని గురించి? ఇది ఇట్లనేనా మాకు జీతాలు ఆపే నీకే ఓటేసినమ్మా మేము? తెలంగాణ వస్తుంది బంగారు తెలంగాణ అన్నావు, ఇదేనా మా బంగారు తెలంగాణ అనేది? ఎన్ని తెలంగాణ చేసినావు నువ్వు? మేము ఎట్లా బతకాలి? మేమందరు చనిపోవాలా? మరి మేము ఎట్లా బతకాలి ఇప్పుడు అన్నట్టు మేము తెలియజేస్తాం. రావాలి సార్.
సార్ అన్నిటికీ వచ్చిందంట. మాకు కరోనా జీతాలు రాలే, మాకు జీతాలు లేవు, నెల నెలకు జీతాలు రావాలి. మాకు ఇప్పుడు 8వ నెల మాకు జీతాలు రాక మా పరిస్థితి ఏంటి, మా బాధలు ఏంటి? తెలంగాణ సిబ్బంది తెలంగాణ చేస్తున్నావు, మరి ఇదేనా మా పరిస్థితి సార్? దయచేసి చెప్తున్నాము, కొంచెం మాకు కూడా పట్టించుకో, మాకు రెగ్యులర్ చేయాలి, మాకు కూడా గవర్నమెంట్ చేయాలి సార్. 10,000 2,000 నుంచి చేస్తున్నాం, 2,000 5,000 నుంచి చేస్తుంటే ఇప్పుడు దాకా ఇప్పుడు 10,000. ఆ 10,000 కూడా నెల నెలకు లేదు మాకు, ఆ 10,000 కూడా నెల నెలకు పంపించట్లేదు. ఇప్పుడు ఎంత 8 నెలలు అయింది మాకు జీతాలు లేక, ఎట్లా సావాలి ఎట్లా బతకాలి? 30 సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా లేవు మాకు జీతాలు, లేవు మరి పర్మిట్ లేదు, గవర్నమెంట్ లేదు, రెగ్యులర్ లేదు, మరి ఇదేనా మా ప్రసాద్? ఈ దుమ్ముల దూసుకుల ఎంతగానో కూర్చున్నాం, మాకు కూడా కొంచెం పట్టించుకో సార్. స్వామి బోధానంద గో సేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్యశాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరి గుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.